హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్కుమార్. మీరు చూస్తున్నది ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి మన ఛానల్. ఓకే ఫ్రెండ్స్, వన్ సెకండ్ గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా ఎస్ఎస్సి 54953 కానిస్టేబుల్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. అయితే ఆ అప్డేట్స్ పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి. 10వ తరగతి ఉత్తీర్ణులు అర్హులు. సిబిటి ఫిజికల్ టెస్టుల ద్వారా ఎంపిక అయితే 25,000 పైనే వేతనం. దరఖాస్తులకు చివరి తేదీ 20 ఆగస్టు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ భారీగా మరో భారీ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్రం కొలువు దక్కించుకునే సువర్ణ అవకాశం లభిస్తుంది. అలాగే ఖాళీల వివరం చూసినట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 54,953, పురుషులకేమో 47,307, మహిళలకు 7,646. విభాగాల వారీగా చూసినట్లయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ 16,984, అలాగే సిఐఎస్ఎఫ్ 200 పోస్టులు, సిఆర్పిఎఫ్ 21,566, అలాగే ఎస్ఎస్బి 8,546, అలాగే ఐటిబిపి 4,126, ఏఆర్ 3,076, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 8, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ 447. అలాగే పే స్కేల్ చూసినట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయలు. అర్హత చూసినట్లయితే 2018 ఆగస్టు 1 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 2018 ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ళు లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక మొదటి సిబిటి, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో చూపిన ప్రతిభ కారణంగా ఫిజికల్ ఏజెన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీలకు మనం చూసినట్లయితే తర్వాత మనం ఆహ్వానిస్తారు. పీఈటీలో భాగంగా పురుష అభ్యర్థుల్లో 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళలు 8.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తాలి. అలాగే పరీక్ష ఇంగ్లీష్ హిందీలో మాత్రమే అని హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 4 విభాగాలుగా ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చెప్పిన 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం 1.5 గంటలు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, హిందీ లేదా ఇంగ్లీష్, ఇలా 4 విభాగాలు ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏ విధంగా మనం చదవాలంటే, నెక్స్ట్ మనం ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్త సంబంధాలు, వెన్ చిత్రాలు, నెంబర్ సిరీస్, ర్యాంకింగ్, లాజికల్ రీజనింగ్, ఇవన్నీ మొదలైనవి ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా చదివినట్లయితే, అలాగే రీజనింగ్, కోడింగ్, డికోడింగ్, అర్థమెటిక్, నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు నాన్ వెర్బల్, అలాగా నాన్ వెర్బల్ మనం చూసినట్లయితే నాన్ వెర్బల్ పరీక్షిస్తారు. అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించిన దేశాలు, పాల్గొన్న దేశాలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ పుస్తకాలు, రచయితలు, వార్తల్లో వ్యక్తులు, ఆర్థికం, ముఖ్య తేదీలు మొదలైనవి చదవాలి మనం. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఇందులో నెంబర్ సిస్టమ్స్, అలాగే భిన్నాలు, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, రేషియో ప్రపోర్షన్, సగటు, కసాగు, గాసాబా, శాతాలు, చక్రవడ్డీ, కాలం, దూరం, లాభ నష్టాలు, రైళ్ళు, భారీ వడ్డీ, కాలం, పని, మెన్సురేషన్ మొదలైన ప్రాథమిక స్థాయి అధ్యాయాల నుంచి గణిత ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ హిందీ, ఇందులో అభ్యర్థులు ప్రాథమిక భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఆర్టికల్స్, టెన్సెస్, వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ కాంపిటెన్స్ అంశాలు ఉంటాయి. దరఖాస్తు చేయలేని వారైతే చూడండి ఫ్రెండ్స్, దరఖాస్తు ఏ విధంగా చేయాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2018 ఆగస్టు 20. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే మనం
చాలామంది అప్లై చేయకపోతే మాత్రం ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. మనం థర్డ్ పాయింట్ చూసినట్లయితే దరఖాస్తు రుసుము 100 మహిళా అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే వెబ్సైట్ ఇది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏ లేటెస్ట్ అప్డేట్స్ అయినా పొందగలరు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏ అప్డేట్స్ అయినా మీ మొబైల్లో అందరికన్నా ముందే పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మన ఫేస్బుక్ పేజ్ ఉంది ఫ్రెండ్స్. ఫేస్బుక్ పేజ్ కూడా మన మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆ పేజెస్ అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు అప్డేట్స్ పొందగలరు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.